అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు మాధు మీరు చూస్తున్నారు నిరుద్యోగి ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇరవై ఐదు వేల రెండు వందల ఒకటి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది దీనికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఫీమేల్ అండ్ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే టోటల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ వన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇందులో మనము విభాగాల వారిగా పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందల నలభై ఐదు ఖాళీలు అనేది ఉండడం జరిగింది ఇందులో మేల్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల పదమూడు ఫీమేల్ వచ్చేసి ఒక వెయ్యి నూట ముప్పై రెండు ఖాళీలు అనేది ఉండడం జరిగింది సిఐఎస్ఎఫ్ వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు ఖాళీలు అనేది ఉండడం జరిగింది దీంట్లో మేల్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల పది ఫీమేల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై నాలుగు ఖాళీలు అనేది ఉండడం జరిగింది ఈసారి సిఆర్పిఎఫ్లో ఏ ఏ రకమైన పోస్టులు అనేవి లేవు సో సిఆర్పిఎఫ్ మొత్తం జీరో ఖాళీలు అనేది ఉండడం జరిగింది దీని తర్వాత ఎస్ఎస్బిలో వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ఆరు ఖాళీలు ఉన్నాయి దీంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సో మూడు వేల ఎనిమిది వందల ఆరు మొత్తం కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఐటీబీపీలో వచ్చేసి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఒకటి ఖాళీలు అనేది ఉండడం జరిగింది ఇందులో ఒక వెయ్యి రెండు వందల పదహారు మేల్ క్యాండిడేట్స్కి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రెండు వందల పదిహేను ఖాళీలు అనేది ఉండడం జరిగింది వచ్చేసి మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు ఖాళీలు అనేది ఉండడం జరిగింది ఇందులో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఏడు వందల ఎనభై ఐదు ఖాళీలు ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆరు వందల ఖాళీలు అనేది ఉండడం జరిగింది సో ఎన్ఐఏ వచ్చేసి మొత్తం జీరో ఖాళీలు అనేది ఉండడం జరిగింది సో సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ నుంచి రెండు వందల నలభై ఖాళీలు అనేది రావడం జరిగింది ఇందులో నూట తొంభై నాలుగు మేల్ క్యాండిడేట్స్కి నలభై ఆరు ఫీమేల్ క్యాండిడేట్స్ కి రిజర్వ్ చేయడం జరిగింది సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అంటే మీ కేటగిరీని బట్టి రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి అంటే ఆగస్టు ముప్పై ఒకటి వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి వంద రూపాయలు ఉండడం జరిగింది మిగతా వారికి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు సో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను మీకు గనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావీ నైస్ డే